చూపించాలా? కుండల్లోంచి రావాలి నీకు. అక్కడక్కడ వాక్యాన్ని అనేక ప్రాంతాలు బోధ చేస్తూ ఉండేవారు. చేస్తున్న సందర్భంలో వ్యభిచారిలో ఒక ఆమె పట్టబడిందంట. దేంట్లో? వ్యభిచారిలో ఒక ఆమె పట్టబడిందంట. పట్టబడేసరికి ఊరులందరూ ఏం చేశారంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా పాపంలో పట్టబడితే, వ్యభిచారిలో పట్టబడితే ఆమెను ఊరికి చివరికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి ఏం చేయాలి? చంపేయాలి. ఇది ధర్మశాస్త్రం, కరెక్టే. ఇప్పుడు ఏం చేశారంటే, అందరూ కలిసి ఆమె పట్టుకుని పరిగెట్టిస్తున్నారు, ఆ మీద వేశారు. అంటే నింద కరెక్టే, బట్ వాళ్ళు బ్లేమ్ చేసి ముందు వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. మొత్తం మీద రాళ్ళు పట్టుకుని పరిగెట్టిస్తున్నారు. ఆమె పరిగెడుతుంది, ప్రాణభయంతో పరిగెడుతుంది. పరిగెడుతూ యేసయ్య పాదాలపై పడింది. ఒక చోట ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన పాదాలపై పడింది. పడేసరికి విషయం ఏంటనేది యేసయ్యకి బాగా తెలుసు కదా. ఆయన చూశాడు, చూసిన తర్వాత విషయం అర్థమైంది. ఇదిలోకి అందరూ రాళ్ళతో చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు మొదలుకొని అందరూ వచ్చి పతి వాడు అంటున్నాడు, ఆమె ఎలాంటిదో నీకు తెలియదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారిలో పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపేయాలిగా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టుగా ఆయన వైపు చూస్తున్నారు. ఆయనతో చెప్తున్నారు, మేమేమి తప్పు చేయట్లేదే, మేమేమి తప్పుగా నిందలు వేయలేదే, మేము వేసిన నింద కరెక్టే. ఆమె దొరికేసింది, పట్టబడింది, కాబట్టి రాళ్ళతో కొట్టి ఏం చేస్తాం? చంపేస్తాం అనేసరికి ఈయన ఏం చెప్తాడా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళతో కొట్టి చంపేయాలని చెప్తుంది. మరి ఇతనైనా ఆ యేసు ప్రభు వారైనా దేన్ని ఫాలో అవ్వాలి? ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే ఆయన. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా. మరి నువ్వు దేవుని కుమారుడు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని ఇతను ఫాలో అవుతాడా లేదా, అసలు ఇతను ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తున్నారంట జనం అందరూ. అంటే ఈయన తేడా చెప్తే ఈయన మీద కూడా ఏమేద్దామని, నింద వేద్దామని, ఈయన కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు అని చెప్పుదామని నింద వేయడానికి సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు. ఈమెను కొట్టి చంపేయాలి, ఆయన మీద నింద వేయాలి, వెయిట్ చేస్తున్నారు. ఆయన కొంతసేపు ఆలోచించాడు, కింద కూర్చుని నేల మీద ఏదో రాసుకున్నాడంట. ఏం చేశాడండి? నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడండి? అక్కడ ఎవరికీ తెలియదు. మట్టిలో రాస్తున్నాడు ఆయన, ఆ ఇసుకలోను ఆ దుమ్ములోనూ రాస్తున్నాడు ఆయన. సరే ఆ రాస్తుండగా రాసి ఆయన పైకి, అంటే కింద రాసే ముందు పైకి నిలబడి ఒక మాట చెప్పాడట, మీలో ఎవడైనా తప్పు లేనివాడు ఎవడన్నా ఉంటే రాయశిల్పమన్నాడు. ఏం చేశాడు అని చెప్పి కింద కూర్చుని రాయడం మొదలుపెట్టాడంట. రాసేసరికి ఇప్పుడు రాయివేద్దాం అని అనుకున్న ప్రతి వాడు కూడా ఈ డౌటు, కింద ఏం రాస్తున్నాడు ఆయన? ఒక్కవేళ నా తప్పే రాస్తే ఈ అందరిలో నేనేమవుతా? నింద ఆమె మీద వేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ నింద ఎవరి మీదకి వస్తుంది అనే భయం పట్టుకుంది. అంటే భయం ఉంది అంటే వీళ్ళు ఏమున్నట్టు? అక్కడ చూడండి, నింద వేయడానికి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు వచ్చేసారట. చిన్నవారు మొదలుకొని బ్రతుకును సరిచేసుకోవడానికి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రారు. కానీ ఎవరి మీదైనా నింద వేయడానికి చిన్నవాళ్ళని ఉండదు, పెద్దవాళ్ళని ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. ప్రతి వాడు రెడీ అయిపోతాడు ఏమేయడానికి, నింద వేయడానికి. సరే రాయి వేద్దాం అన్న ప్రతి వాడు కూడా భయం వేస్తుంది. ఎందుకని ఒకవేళ ఈయన వేసేలోగా పలానా వాడి గురించి ఇక్కడ రాసేస్తే ఆడు బ్రతికేంటి అనే భయం ప్రతి ఒక్కళ్ళని పట్టుకుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, రాయి వేద్దాం అనుకున్న ప్రతి వాడికి కూడా మనస్సాక్షి గద్దించిందంట. ఏ సాక్షి?
మనస్సాక్షి గద్దించిందంట. అంటే మనస్సాక్షి ఏం చెప్తుంది, రాయేద్దాం అనుకునేసరికి ఏ మర్చిపోయావా రాత్రి కదా పక్కింటితో గొడవబడొచ్చు, మర్చిపోయావా అక్కడ నీ గురించే రాత్మలైన. ఎవరు చెప్తున్నారు, మనసు నీ అంతరాత్మ చెప్తుంది. ఆడేం చేశాడు, రాయి కింద పడేశాడు, రాయి కింద పడేశాడు. ఇంకొక ఆమె రాయి ఎత్తిందంట, ఎద్దో పెద్ద ఇరగదీసేద్దామని. రాత్రిగా సీరియల్ చూసి వచ్చా పరిహిమాలతనం పడి అని ఎవరు చెప్తున్నారు, మనసు చెప్తుంది. ఎందుకని, నువ్వేం చేస్తున్నావు అనేది ఆయన అక్కడ రాస్తాడేమో అని భయం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. నీ బ్రతికేంటో నా బ్రతికేంటో ఏసయ్యకు బాగా తెలుసు. మనుషుల్ని మోసగించగలం, దేవుని మాత్రం మోసగించలేం. అందుకనే రాయేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ఒక్కడు రాయెత్తున్నాడు, నింద వేసిన ప్రతి ఒక్కడు రాయెత్తున్నాడు, కానీ అతని హృదయం, అతని మనస్సాక్షి అతని మీద నిందేస్తుంది. అందుకని ఎప్పుడు చెప్తాను, భక్తిహీనులు ఏం చేస్తారు తెలుసా, నీ తల్లి కుమారుని మీద ఏ నిందలు మోపుతున్నావు, అపనిందలు అనగా చెయ్యని వాటిని మోపుతున్నావు. చెయ్యని వాటిని ఏం చేస్తున్నావు, కొంతమంది చెయ్యని వాటిని మోపుతారు. అసలు వాక్యం ఏం చెప్తుంది తెలుసా, అమ్మ నేను కూడా నీ మీద రాయేను అని అన్నారు ఎవరు, దేవుడు. మరి ఆయనలో ఏం లోపం ఉందా, ఆత్మీయుడప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఏమేయడు, నిందలు వేయడు. కానీ భక్తిహీనుల లక్షణం ఏంటంటే ఏమేస్తారట, ప్రతి ఒక్కరూ చేయెత్తున్నారు, ప్రతి ఒక్కరూ రాయేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ మనస్సాక్షి చెప్తుంది. ఏం చెప్తుంది, మనస్సాక్షి చెప్తుంది, రాత్రే కదరా గోడ దూకో మర్చిపోయావా. ఎవరు చెప్తున్నారు, మనస్సాక్షి చెప్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరంలా, నువ్వు ఏ పనికి మళ్ళీ పనులు చేసావో, ఎలాంటి వేషాలు వేస్తున్నావో అన్నీ నీ మనస్సాక్షి. సో అందరూ రాయేద్దామని ట్రై చేశారు, కానీ ఎవడో రాయకుండా ఆయన కింద కూర్చుని లేచాడట. ఇలా ఒక్క లీడంట, ఇప్పుడు నిందేసిన వాళ్ళేగా అందరూ, రాయి పట్టుకుని వచ్చేసిన వాళ్ళేదిగా చిన్నవాళ్ళు మొదలుకొని. పాపం చేయడానికి ఈరోజున వయసుతో సంబంధం ఉన్నట్లా, ఎదుటి వాళ్ళ మీద రాయడానికి వయసుతో సంబంధం ఉన్నట్లా. ఆడు గట్టిగా 18 ఏళ్ళ వయసు ఉండదు, 16 ఏళ్ళ వయసు ఉండదు, ప్రతి వాళ్ళని బ్లేమ్ చేసి కూడా ఉంటాడు ఒక్కొక్కడు. వాడు బ్రతుకు తిన్నం ఉండదు, తిన్నమైన బ్రతుకున్నవాడు ఎదుటి మీద అసలు నిందలేయడు. అర్థమైందా, సాధారణంగా నిందలు ఎవరేస్తారు చెప్పనా, వాడి తప్పు వాడు కప్పుచ్చుకోవడానికి ఎదుటోళ్ళు తప్పు పడతా ఉంటాడు ఒక్కొక్కడు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారుగా, ఎందుకని వాడిని కవర్ చేసుకోవాలి, వాడు మంచివాడు అనిపించుకోవాలంటే ఎదుటోడిని ఏం చేయాలి, తక్కువ చేయాలి, చిన్నతనం చేయాలి, తప్పుగా మాట్లాడాలి. ఆడు మాట్లాడేది కరెక్ట్ కాదని వాడికి తెలుసు, వాడు మనస్సాక్షికి. అయినా సరే సింపుల్గా మాట అనేస్తే పోదుగా, మాట అనేస్తే. కానీ దాని పర్యవసనం చాలా సీరియస్గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు, ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ముందు, అది నీకు తిరిగి వస్తుంది ఏదో ఒక రోజు అనే విషయం గుర్తుపెట్టుకో. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మాట అనేస్తే ఏం పోయిద్దిలే అని అనుకుంటారు. నింద వేయడం సులువే, దాని పర్యావసనాన్ని అనుభవించడం చాలా కష్టం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, మనుషుడా నువ్వేం విత్తుతావో కోస్తాం, టైం పడుతుంది. ఏసయ్య మౌనంగా ఉన్నాడు కదని చెప్పి నీలాంటి వాడు అని అనుకోకు. నేనేం తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ పనికి మాలి పని చేసినా, ఏ బూతులు మాట్లాడినా, ఇష్టానుసారంగా తిరిగిలాడినా, ఎదుటి వాళ్ళని విమర్శించినా, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా బ్యాడ్ ప్రచారం చేసినా, నాకేం కాలేదుగా, ఆరోగ్యంగా ఉన్నానుగా, ఆస్తి పోలేదుగా, కుటుంబం విచ్ఛిన్నం అవ్వలేదుగా, బిడ్డలు బాగున్నారుగా, పరిస్థితులు బాగున్నాయిగా అని అనుకుంటున్నావు. అలా ఉండడం, నేను మౌనంగా ఉండడం వల్ల నీలాంటి వాడు నేను భ్రమపడుతున్నాను అంతే. నీలాంటి వాడు కాదు ఏసయ్య. అర్థమవుతుందా, 10,000 మందిలో అతిశ్రేష్ఠుడు ఆయన. ఎటువంటి వాడండి ఆయన, అతిశ్రేష్ఠుడు. మౌనంగా ఉన్నాడంటే నువ్వు మారతావని మౌనంగా ఉన్నాడు, మారలేదనుకో ఒక్కటిస్తాడు. నువ్వు చేసిన తప్పులని వరుసగా నీ ముందుంచి అప్పుడు గద్దిస్తాడట. కొంతమందికి శిక్ష అంటేనే రాలేదు కానీ చెప్పి ఎగురుతూ ఉంటారు. కొంతమంది ఏం కాలేదుగా ఎగురుతూ ఉంటారు. కానీ ఆ శిక్షను ఎదుర్కొనే రోజు ఒకటి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాలుక అదుపులో పెట్టుకోవాలి. నాలుక ఏం చేయాలి, అదుపులో పెట్టుకోవాలి.
అర్థమవుతుందా? నాలుక అదుపులో పెట్టుకోకపోతే ఎవరికి నష్టం? నీ జీవితానికి నువ్వే కొరువు పెట్టుకున్నట్టు అర్థం. అర్థమవుతుందా? అందుకే నీ నాలుక ఎప్పుడు కూడా మాటలు కొద్దిగా ఉండాలంట. నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో ఏముంటుంది అంటే తెలుసా? దోషం ఉంటుంది. కాబట్టి విస్తారంగా నిందలు వేయద్దు, విస్తారంగా మాట్లాడద్దు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా మనం అన్యాయంగా నిందలు వేసామనుకోండి, దాని రిజల్ట్ 100% చూస్తారు, 100% చూస్తారు. నేను వ్యక్తిగతంగా అనిపించాను, నన్ను విమర్శించిన వాళ్ళు చాలామంది, ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను. అర్థమవుతుందా? రాత్రి జాన్ పాల్ గారు ఒక మాట చెప్పారు. జాన్ పాల్ గారు వచ్చారు కదా, ఆయన మొన్నే ఫోన్ చేశారు, రాత్రి మళ్ళీ జ్ఞాపకం చేశారు. మన ఇక్కడ క్రిస్మస్ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు, ఆయన పేరు నేను చెప్పను, ఒక పాస్టర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటి చీరేత్తను అంటున్నాడు, దరిద్రులు అంటున్నాడు, ఆయన్ని సేవకుల కూటంలోకి పిలిచి అలా ఊరుకోకూడదని చెప్పేసి ఒక ఆయన అందరినీ ప్రోత్సహించి మొత్తం మీద గొడవ చేద్దాం, ఆయన్ని పిలిపిద్దామని చెప్పి సేవకులందరికీ ఫోన్ చేసి నా గురించి ప్రచారం చేశాడట. నాకు తెలియదు ఇంతకని, నా గురించి చేసి ఆయన నలుగురిలోకి పిలిపిద్దామంటే అప్పుడు ఒక ఆయన అన్నారంట, ఒక పాస్టర్ గారు, ఏం చేశారని పిలుస్తారండి, ఆయన తప్పు చేసిన వాళ్ళు ఖండించారు, మీకు పొడుచుకొచ్చిందంటే మీకు ప్రాబ్లం ఉందని అడుగుతారు రేపు పొద్దున్న వచ్చిన తర్వాత. కాబట్టి మనం ఆయనకి సమాధానం చెప్పలేము, దేవుడే చూసుకుంటాడు, వదిలేండి అంటే మొత్తం మీద చాలా ఫోర్స్ చేశాడంట. ఆయన నా గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేసి నా క్యారెక్టర్ మీద బ్లేమ్ చేసి, ఆయనతో పాటు మన చర్చకొచ్చేవాడు ఒకడు కలిశాడట, దరిద్రుడు మన చర్చకొచ్చేవాడు, ఆయన్ని తెలిసినాయి. అయితే విచిత్రమేడు తెలుసా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే 3 డేస్ బ్యాక్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఎందుకు పాస్టర్ గారు ఫోన్ చేశారంటే, ఎవడైతే వీటన్నిటికీ ముందున్నాడో ఆ వ్యక్తిని మన సెంట్రల్ జైల్లో పడేయారట పాస్టర్ గారు. ఆయన బహుశా పేపర్లో చూసి ఉంటారు మీరు, నాకు పేపర్ కటింగ్ పంపించారు ఆయన. ఎందుకు పంపించారో నాకేం తెలుసు, దాంట్లో పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరో నాకు తెలీదు. పాస్టర్ గారు మన ఫోన్ చేసి, పాస్టర్ గారు పేపర్ కటింగ్ చూసారా అని అన్నారు. పేపర్ కటింగ్ ఏంటండి, ఏదో పంపించారు, ఎవరో ఫ్రాడ్ చేసినట్టు, దారంట వెళ్ళే వాళ్ళని మేము పోలీసులు మనం బెదిరించి గోల్డ్ సమ్ ఏదో తీసుకున్నట్టుగా అది కటింగ్ పంపించారు, వాళ్ళ పేర్లు రావిన, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకేం తెలిసిండే అని అంటే, 40 మంది సేవకులు ఫోన్ చేశారన్న నాకు ఈ విషయం గురించి అని అన్నారు. ఏంటి అని అంటే, పలాను రోజున వాడు శ్యామ్ గారి గురించి ఇలా మాట్లాడాడు కదా అని 40 మంది సేవకులు ఈయనకు ఫోన్ చేశారట. వాడు శిక్ష అనిపిస్తున్నాడండి నీతిమంతుల్ని అంటే రిజల్ట్ ఎలా ఉంటుందండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేశాడు, ఈయన జాన్ పాల్ గారు. మిమ్మల్ని ఇలా అన్నాడు కదండి, దేవుడు ఈరోజు వాడికి రిజల్ట్ ఇచ్చాడు, సెంట్రల్ జైల్లో పడున్నాడు. ఒక సేవకుడై ఉండి విమర్శించడమే కాకుండా ఇప్పుడు చేసిన పని ఏంటి తెలుసా, మేము పోలీసులమని చెప్పి ఆ బంగారాన్ని వెండి కొంత 8 లక్షలతో తీసుకుంటే దేవరపల్లి పోలీసులు పట్టుకున్నారంట. జస్ట్ లాస్ట్ వీకో బిఫోర్ లాస్ట్ వీక్ అది పేపర్లో కూడా వచ్చింది. అది ఇక్కడ వాళ్ళు, నీ పేరు కూడా చెప్పను, ఆ పాస్టర్ గారి పేరు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీతి లేని వాడు కూడా మనల్ని ఏం చేస్తాడు, విమర్శిస్తాడు, నిందలు వేస్తాడు మన మీద. ఎందుకో తెలుసా, నిజాయితీ కలిగిన మాటలు చాలామందికి ఇష్టం, కానీ ఒక విషయం తెలుసా, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఏదైనా ఓపెన్గా మాట్లాడతాం తప్ప, ఎదుటి వాళ్ళ మీద మనం నిందలు వేయడం, అది కరెక్ట్గా మాట్లాడే వ్యక్తుల మీద నిందలు వేయడం, నేను మళ్ళీ చెప్తున్నా, మన దీవినయ్య గారు అని ఒక దైవజనులు, ఒక ఆయన స్టేటస్ పెట్టారు దీవినయ్య గారు మాటలో, ఏడు తెలుసా, ఆయన సేవకొచ్చి 27 సంవత్సరాలు అయిందంట, 27 సంవత్సరాలు ఆయన చేతులు పెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు, ఏంటి తెలుసా, దైవజనులు ఒక్క మాట అన్నవాడికి మెతుకులు లేకుండా పోయాడంట. ఆత్మ కలిగిన దైవజనుడి గురించి ఒక్క నింద వేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు నీ ఒళ్ళు పళ్ళు నోరు నాలుక అదుపులో పెట్టుకోకపోతే దాని రిజల్ట్ పక్కాగా చూస్తారు. ఇది కన్ఫర్మ్, కన్ఫర్మ్. అంటే నిందలు వేసే ముందు మనం ఏంటో తెలుసుకోవాలి. అంటే చూడండి, ఇప్పుడు అతని ప్రవర్తన సరిగా లేని ఒక వ్యక్తి మన గురించి మాట్లాడాడు, ఆలోచించేయండి, ఒక సేవకుడు చేయాల్సిన పని ఇది. ఒక సేవకుడు నేను పోలీసు నేను అబద్ధం చెప్పి బంగారాన్ని అది దొంగిలించొచ్చా? అలాంటి వాళ్ళు కూడా ఆత్మ కలిగిన దైవజనుల గురించి ఏం చేస్తున్నారు ఇది నాన్న, విమర్శించే స్థాయిలో ఉన్నారు. నేను ఎప్పుడు అందుకే భయపడను, ఎందుకు విమర్శలు వచ్చినా శ్యామ్ గారు అంత స్ట్రాంగ్గా ఉంటాడంటే నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, నీతిమంతుల జోలికి వచ్చిన ఎవడైనా సరే పుట్టగతి లేకుండా చేస్తాడు దేవుడు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, సేవకుని ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఉండండి, అది మీ మంచి కొరకే, మీ మేలు కొరకే. ఎందుకో తెలుసా, నష్టాన్ని చూస్తారు. నా జీవితంలో నేను చాలామందిని అలాంటి వాళ్ళని చూశాను,
చాలామంది పాడైన వాళ్ళు చూశాను, దెబ్బతిన్న వాళ్ళు చూశాను, ఇబ్బందులు పడ్డవాళ్ళు ఇప్పటికీ చూస్తున్నా. అందుకే నా ధైర్యం ఏంటి తెలుసా, సావకుడిగా నా మీదకి వచ్చిన ఏ ఆయుధాన్నైనా సరే దేవుడు పటాపంచులు చేస్తాడు. అందుకే నేను చాలా ధైర్యంగా సేవ చేయగలుగుతున్నాను అని అంటే దేవుడు నా జీవితానికి ఆ అనుభవాన్ని ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళకి రిజల్ట్ రాలేదనుకోండి, ఎప్పటికప్పుడు రిజల్ట్ రాలేదనుకోండి, నాకు కూడా అనిపించదు కదా. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ముందుకు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. బైబిల్ గ్రంథంలో మోషేకి వ్యతిరేకంగా సొంత అన్న అక్క శనిగారంట, ఏం చేశారండి, శనిగారట, శనిగితే కుష్ఠరోగం పంపించాడంట. పరాయోళ్ళ వీళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అంటేనే సొంత అన్న అక్క విమర్శించడానికి తిట్టడానికి హక్కు లేదండి అసలు మోషే గారిని. వాళ్ళకు కూడా రైట్స్ ఇవ్వలేదు దేవుడు. అని ఏమన్నారు తెలుసా, నా సేవకుని విమర్శించాడు, మీరెవరు అసలు, మీరెవరు అని అంటే మళ్ళా మోషే గారు వచ్చి ప్రార్థన చేశాడట, దేవా మా అన్నని మా అక్కని ఏంచి ఆయన ప్రార్థన చేశాడు. అంతే కదండి, దైవజనుల జోలికి వస్తే భార్యనైనా బిడ్డలనైనా అన్ననైనా చెల్లినైనా తల్లినైనా తండ్రినైనా దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టాడు. నువ్వు ఆత్మీయుడు ఆత్మీయురాలు అయితే నీ జోలికి వచ్చినా సరే దేవుడు ఊరుకుంటాడా, అర్థమవుతుందా. కానీ కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు ఆయన. ఏం చేస్తాడండి, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించినప్పుడు, తప్పు చేసినప్పుడు, విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, నీ ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు దేవుడు ఇంకా శిక్ష పంపించలేదంటే ఇంకా నీ మీద కనికరం చూపిస్తున్నాడు, మార్చుకోమని. ఏం చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, మార్చుకోమని. మార్చుకోమని కనికరాన్ని చూపించినప్పుడు మనం ఏం చేయాలి, మార్చుకోవాలి. మనమేమనుకుంటా తెలుసా, చూసావా నేను ఏమనేసినా సరే నాకు ఏమి, ఆయన అన్నాడు ఇన్ని నువ్వు చేసినాను నేను ఎలా ఉన్నాను, మౌనంగా ఉంటాడు అన్న. కొన్నిసార్లు ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడు అని అంటే నీకు అవకాశం ఇవ్వడం కోసమే మౌనంగా ఉన్నాను. అందుకే కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే ఆత్మీయుడు ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు మళ్ళీ ఏం చేసుకుంటాడంట, సరి చేసుకుంటాడు, తప్పును సరి చేసుకుంటాడు, అది ఆత్మీయ లక్షణం. మూర్ఖులు ఏం చేస్తారు తెలుసా, శిక్ష రాలేదుగా అంటే నేను చేసింది కరెక్టే, నేను మాట్లాడిన మాట కరెక్టే, నేను చేస్తున్న పనులు కరెక్టే అనుకుంటాడట. కానీ దేవుడు ఏమిస్తాడు, టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, సరి చేసుకోవడానికి ఇష్టపడు. ఈ తప్పు చేశానా, రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది, దానికి ముందే మనం సరి చేసుకుంటే మంచిది, ముందే సరి చేసుకుంటే మంచిది. కానీ కొంతమంది ఏం చేసుకోరు దానివల్ల. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు లేడండి, దేవుడు ఉంటే నేను ఇంత దరిద్రంగా ఉన్నాను, నాకేమొచ్చింది చెప్పండి, అసలు మందిరానికి సరిగా రావట్లే, సేవకులు విమర్శిస్తున్నా, సంఘంలో ఇచ్చలవిడిగా తిరుగుతున్నా, లోకంలో పాపలు ఇచ్చలవిడిగా తిరుగుతున్నా, నాకేం కాలేదుగా అనేవాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేదా అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా, ఓరు పిచ్చోడా నేను ఇవంటి వాడిని అనుకుంటున్నావా, నీలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నావా, వెయిటింగ్ చేస్తున్నా అంతే. నేను మౌనంగా ఉన్నది ఎందుకో తెలుసా, నువ్వు మార్చబడడం కోసం. దేనికోసం, మార్చబడడం కోసం. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేసినా పాపం దేవుడు ఊరుకుంటాడండి, మౌనంగా ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరి మౌనం అది చేతగానితనం కాదు. కొన్ని సందర్భాల్లో మంచితనాన్ని కొంతమంది చేతగానితనంగా తీసుకుంటారు కదండి. సపోజ్ ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో భార్య తగ్గించుకుని భర్త ఏం చేసినా మౌనంగా సహించుకుంటూ వెళ్తే ఒక భర్త ఏమనుకుంటాడు తెలుసా, అదేం చేస్తుందిలే అని అనుకుంటాడు. కారణం ఏంటి తెలుసా, ఆమె ఏమనుకుంటుంది, నా భర్తే కదా, కుటుంబం పాడవడం ఎందుకు, బిడ్డలు ఉన్నారు కదా, భవిష్యత్తు పాడవడం ఎందుకు అని చెప్పి శాంతంగా ఉంటారు కొంతమంది భార్యలు. దాని అర్థం ఏంటంటే చేతగా కాదు, ఎదురు తిరగడం ఈజీ, ఎదురు తిరగలేక కాదు, ఘర్షణ పడలేక కాదు, విడిపోలేక కాదు. కానీ కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసా, మౌనంగా భరిస్తారు. ఆ మౌనం చేతగానితనంగా తీసుకున్న భర్త ఎవడైనా సరే దెబ్బతినే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఏ భర్త అయినా సరే భార్య మౌనంగా ఉంది, భార్య బలహీనరాలు, మనం కొడితే తిరిగి కొట్టలేదు, మనం అంటే తిరిగి అనలేదు, ఎందుకో తెలుసా, సహించడం ఎందుకో తెలుసా, కుటుంబం నిలబడడం కోసం, బిడ్డలను వదులుకోలేక, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కోల్పోలేక, భర్త గౌరవాన్ని నిలబెట్టడం కోసం కొంతమంది స్త్రీలు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటుంది చేతగానితనంగా తీసుకుని భర్తలు ఇంకా బెదిరించి భయపెట్టి ఇంకా ఆమెను బాధ పెట్టే పరిస్థితులు కొంతమంది ఉంటారు. అర్థమవుతుందా, సాధారణంగా అంటారు కదా ఏదైనా తెగేదాకా ఎప్పటి వరకు లాకూడదు,
తెగే వరకు లాక్కూడదు. ప్రతి మౌనానికి ప్రతి సహనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఏమంటే చెప్పండి, ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ సహనం కోల్పోయిన తర్వాత వచ్చే మాటలు వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. ఎంత మంచిగా ఉన్న అమ్మాయిన సహనం కోల్పోతే మాటలు ఎలా వస్తాయి, భయంకరంగా వస్తాయి. ఇంకా అప్పుడు ఒరే అనే కాడకు వస్తుంది, అప్పుడు ఏమండి ఏమండి ఒరే అనే దగ్గరికి వస్తుంది. అంత దాకా ఎంత తెచ్చుకోవాలా, తెచ్చుకుంటారు కొంతమంది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండంచులు కడుగుమనే ఈ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభునామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ వారం ఈ ఉపవాస స్వస్థత కూడిక ఘనంగా జరగడానికి కృపణించారు, ఎంతోమంది మేలు పొందుకున్నారు. ఈ ప్రతి బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి బేతేలు ప్రార్థన మందిర ఆవరణంలోనే ఈ యొక్క ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక జరగబడుతుంది. దూర ప్రాంతం నుంచి అనేక మంది వస్తున్నారు, మీరు కూడా మాతో రండి. మీ చిక్కు సమస్య నుంచి విడిపించబడినట్లుగా, సంతానం లేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, కుటుంబ కలహాలతో ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నవాళ్ళు, మీరు ఏ సమస్యలో ఉన్నవారైనా సరే ఈ కూడికలో పాలు పంపులు పొంది ఉపవాసమించి దైవజనులతో పాటు సంఘంతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, తద్వారా మీ సమస్య నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నారు కనుక ఖచ్చితంగా ప్రతి బుధవారం ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కూడిక జరుగుతుంది. అనంతరం ప్రేమ విందు వచ్చిన వారందరూ కూడా ఈ ప్రాంతంలో జరగబడుతుంది కనుక ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ, లేదా సమస్యలతో ఉన్నవారు, ఆసక్తితో ఉన్నవారు, మీ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కూడికలు పాలు పంపులు పొందండి. దైవాశీర్వాదాలు పొందుకుని మీ చిక్కు సమస్యల నుంచి విడిపించబడి అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆనందము, నెమ్మది, సమాధానం మీ కుటుంబంలో దయచేయబడాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మీకు ఇవన్నీ కూడా దయచేసి కృప చూపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను బలపరిచారు, వారు ఇంతవరకు కూడా మనం సహకరించారు. అయితే ఈరోజు మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే మరి మనకి ఇప్పటి వరకు వచ్చిన సహకారం ఆగిపోయింది. కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా, ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది విస్తారంగా కాల్స్ చేసి చెప్తున్నారు అన్న మీ వాక్యం ద్వారా మేము బలపడ్డామని. కనుక ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపరచబడ్డారు. కనుక ఈ రోజున దీనికి కావాల్సిన చాలా ఖర్చు అవసరమై ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్తను మీరు బలపరచాలి అని ఆశపడితే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నాయి మా నెంబర్లకు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఖచ్చితంగా మీరు మా ప్రోగ్రామ్ని మీరు బలపరచవచ్చు. తద్వారా మీరు కూడా సువార్త అందించిన వారు అవుతారు. కనుక దయచేసి ఎవరైనా అన్న మీ వాక్యం ద్వారా బలపడుతున్నాం, ఇలాంటి మాకు ఖచ్చితమైన వాక్యం ఈ దినాల్లో అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మాతో పాటు మాకు సహకరించండి, బలపరచండి. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించి అనేక మందికి సువార్త దానాన్ని చేయాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ మీరు దీనికి సహకరించాలని ఆశపడితే ఈ నెంబర్కి ఫోన్పే చేసి, అంతేకాదు మీ ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తద్వారా ఖచ్చితంగా మీ గురించిన సమాచారాన్ని కూడా ప్రతిరోజు ప్రోగ్రాంలో వేయడం జరుగుతుంది. కనుక సహకరించాలనుకున్న వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్, మీ ఫోటో కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క నెంబర్ కింది నెంబర్లకు పంపించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే ప్రభు చిత్తమైతే జరగబోతున్న సువార్త సభల కొరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం. కనుక దీని కొరకు భారభరితమైన ఖర్చు అవసరమై ఉంది. ఎవరైనా సహకరించాలి అని ఆశపడితే, ప్రేరేపించబడితే మాత్రమే, మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరు పంపించే అమౌంట్ ఏ ఒక్కటి కూడా శ్యామన్న పాకెట్లోకి వెళ్ళదు, శ్యామన్న సొంత అవసరాలకు ఉపయోగపడదు. ఖచ్చితంగా సువార్త పరిచేరు కొరకు మాత్రమే బహిరంగ రక్షణ ఉజ్జీవ సభలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరం నుంచి కొన్ని వందల మంది యవనస్తులు బలపడుతూ వచ్చారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అన్న ఈ సువార్తలో మేము కూడా పాలిభాగస్థులు అవుతామని ఆశపడితే మీరు నెంబర్లకి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ అమౌంట్ పంపించి మీ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ వాట్సాప్ నెంబర్కి, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి తెలియచేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ను బలపరచడం ద్వారా, ఈ సువార్తను బలపరచడం ద్వారా అనేక మందికి సువార్తను అందించిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దిన సేవకుడికి, పరిచర్యకు సహకరించి నశించిపోతున్న కొన్ని కోట్ల ఆత్మలకు ఈ సువార్తని అందిస్తారని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో
రెండక్షలు తగ్గమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్నా మీ అందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షలు తగ్గమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతల ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటున్నామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మా చర్చ్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.